కొత్త సంవత్సరం వచ్చాడు కదా మే, ఈ సంవత్సరం ఏం పెరగలేదు, వచ్చే సంవత్సరం ఏం పెరగదామని చూస్తుండవా? అంతగాడికి ముఖ్యమైనది ఆలోచిస్తాను మే. అబ్బో ఏం రాదే, ఈ సంవత్సరంలో ప్రతి నెలలో ఒక హైలైట్ ఉండదు మే, కానీ జూలై నెలలో ఏం హైలైట్ ఉండదు గుర్తు రావడంలే. ప్రతి నెల హైలైట్ అంటే ఇదో ఫోన్ చూడు, జనవరిలో అదిదా సార్ 2 కప్స్ కాఫీ, ఏప్రిల్లో నీకుంది రే నీకుంది నీకుంది, అదే మే నెలలో అన్నా వద్దనా ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా వద్దనా, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అట్ట, జూలై నెలలో ఏం హైలైట్ ఉండదు గుర్తు రావడం లేమే, నీకేమైనా గుర్తుండదా? ఉత్తరాసం మొహన్ నా కొడుక, జీవితంలో ఎట్ట బాగుపడాలని ఆలోచించకుండా మేమికెలాంటి కావాల్సి వచ్చిండదా నీకు? ఈ కుర్చీని మడత పెట్టి కుర్చీ తీసుకునింది. ఆ కుర్చీ అంటే ఏందిరా, అది కుర్చీ అంటే ఒక సందీప్గా చెప్పరా, మొత్తం సెట్ చేసినారా? ఏందిరు మనం గోపోవడానికి 25 సాయంత్రం కల్లా ట్రైన్, 26 సాయంత్రం కల్లా వాస్కోలో ఉంటాం. ఆ నుంచి కాలం గట్టు 2 గంటలు, అంటే ఆ రోజు రాత్రి లోపల గోవాలో బీచ్ లో ఉంటాం. మరి రూమ్ లెటరా, హోమ్ స్టే బుక్ చేసినారా? మన దగ్గర అయితే ఆడపిల్లలా, వాలంటీర్ చేయరా ఏంది? మనమే చేస్తామనుకో. అరే 2వ తేదీ రిటర్న్ ఫ్లైట్ రా. మరి బడ్జెట్ ఎంతరా? మొత్తం 100,000 రా, 4 భాగాలు చేస్తే మనిషికి 25,000. నాకైతే ఓకేరా, ఇంక పోయి ఆయమని అడుక్కోపో. ఒక 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 ఇన్నేవు కదా, మనిషికి 25,000 ఏమంటావు? 25,000 అంటే రీజనబుల్లేరా, నాకు ఓకే, అమ్మ స్వాదస్తుందేమో కనుక్కో. అమ్మయ్యా వీళ్ళిద్దరు సెట్టు, ఐ మీన్ సెట్ చేస్తే ఓకే. ఏంది బే పొద్దు పొద్దున్నే, మే ఎప్పటి నుంచో గోవా పోదాం అనుకున్నాం కదా మే, ప్లాన్ చేసిన. అవునా, ఎప్పుడ్రా, ఎన్ని రోజులు, బడ్జెట్ ఎంత? వారం రోజులు మే, మనిషికి 25,000. అంతేనా? ఇప్పుడే మా నాయన నడి కన్ఫర్మేషన్ ఇస్తా ఉండు. ఆయన కన్ఫర్మేషన్ ఏంది? ఫిక్స్, నువ్వు టికెట్స్ బుక్ చేయి. అమ్మయ్యా ఫస్ట్ టైం స్వామి, ఏ గొడవలు ఘోరాలు ఏం లేకుండా గోవా ఫిక్స్ అయిపోయింది. దేవుడా నువ్వే కరుణించి కాపాడాలి తండ్రి. ది నెక్స్ట్ డే టైం ఎంత, నా కొడుకులు ఇంకా రాలే, టైం సెన్స్ ఉండదు, ఏముండదు, ఎప్పుడు వచ్చారో ఏమో. గోవాకి ఎప్పుడు పోవాలా, బీచ్లో చేపలు ఎప్పుడు తినాలా, బీర్లు ఎప్పుడు తాగాలా, మినిమం టైం సెన్స్ ఉండదు. ఇట్లా నా కొడుకులు అంటే నాకు ఇరిటేషన్. ఉండు ఫోన్ చేద్దాం. ఈయన ఫోన్ అసలు ఎత్తకూడదు, చెప్తా ఆయనకి. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి అందుబాటులో కాదు కదా, కనీసం రాష్ట్రంలో ఒక లేడు. దయచేసి 3వ తారీఖున ఫోన్ చేయండి. నా కొడుకు హ్యాండ్ ఇచ్చినాడే ఏంది, ఉండ ఏమీ చేద్దాం. ఏందిరా మే, గోవా పోదాం అనుకున్నాం కదా మే, ఏమంటావు? ఆల్రెడీ నేను గోవాలోనే కదరా ఉండేది. ఎప్పుడు? టబ్లో వాటర్ వేసుకొని అందులో కాలు పెట్టుకొని వాట్కా విత్ స్ప్రైట్ తాగితే అందరు మించిన గోవా ఏముందిరా? స్వాతికన్నా ఫోన్ చేద్దాం. ఇది బాగుంది. ఆ ఎవరు? ఆ ఎవరా, నేను మే, గోవా పోదాం అనుకున్నాం కదా. గోవా కాదు కదా, గడప దాటిన కాలు ఇరగొడతా అన్నాడు రా మా నాయన. అమ్మని గట్టిగానే ప్లాన్ చేసింది ఇది. పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఆ బొక్కలే, ఆయన గోవాకి వెళ్తే ఏమొస్తుంది బొంగు? అదే షాపింగ్ చేస్తే ఎన్ని బట్టలు వచ్చాయో చూడు.
ఈ నా కొడుకులు నమ్ముకునే చూడు గోవబోదామని నా మెట్టుతోనే కొట్టుకోవాలి. ఈ మాత్రం దానికి గాగుల్స్, కొత్త వాచ్, కొత్త టీషర్ట్లు, ఈ సూట్ కేసు ఒకటి. 34, 49, 72, 73, 94, 99. ఏం చేస్తుండారు రేడా? మే నీకు ఈ విషయం తెలియదు కదా, మన మఠంగానికా జాతకాలు చెప్పడం, ముహూర్తాలు పెట్టడం వచ్చిందంటమే. అంటే బ్రహ్మంగారి మఠంలో ఉంటాయి కదా పూజర్లతో పాటి, అలా అలా అలవాటైపోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తుండారు? ఏమీ లేదు మ్యా, కొత్త సంవత్సరం వచ్చాండది కదా, ముహూర్తం పెట్టించుకుని కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని చెప్పి జాతకం చెప్పించుకుంటాడమ్మా. 14, 15, 16, 17 సంక్రాంతి నీకు బాగాలేదురా, ఏమున్నాయి ఆ తర్వాతనే. దాని మొత్తం చూడడం ఎందుకురా, నేనే చెప్తా కదా, మొన్నటి దాకా సాలారు, దాని తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్, ఆ తర్వాత వచ్చే సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలు. అట్టగాదులేమ్యా, ఇప్పుడు సలార్ 2, పుష్పా 2, దేవరా సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు కదా, అయి రిలీజ్ అయ్యే లోపల ఏదో ఒకటి చేసుకుందాం. బాగుపడాలంటే ఎప్పుడైనా బాగుపడచ్చురా, సొట్లు పెట్టుకోండి. గోల్స్ ఆఫ్ 2023, సేవ్ 50,000 రూపీస్. 50 రూపాయలు అర్థం. ఈట్ హెల్దీ ఫుడ్, అన్నం తింటున్నాంగా. ఎందుకులే, డ్రింక్ 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ. నీళ్ళు తాగడం ఎక్కువ, 12 గ్లాసెస్. బై అ న్యూ ఐఫోన్, ఉన్న ఫోన్కే రీఛార్జ్ దిక్కులేదు. న్యూ ఐఫోన్ కవరే ఎక్కువ. లివ్ హ్యాపీ, బ్రతకడమే ఎక్కువ హ్యాపీగా. మనకి ఇవన్నీ సెట్ కావు కానీ. ఏమైంది మ్యా, ఉన్నట్టుండి అడుగుతున్నావు, ఏమైంది? ఇయర్లో ఇవన్నీ టార్గెట్ కంప్లీట్ చేద్దామనుకున్నా, ఏది వర్కౌట్ అవ్వాలి. కానీ ఇయర్ తప్పకుండా టార్గెట్ రీచ్ అవుతా, ఇవన్నీ చేస్తా. గోల్స్ ఆఫ్ 2024. సేవ్ 50,000 రూపీస్. అబ్బా ఏముంది, ఈసారి 24 డిసెంబర్లో కూడా ఇట్నే కొట్టేసి రాసుకోవడం, ఎన్ని సంవత్సరాలు చూడడంలే.